మంది మాస్టర్స్ వచ్చి చాలా మెసేజ్లు ఇచ్చారు. అదే అంటే యూనివర్స్ నుంచి తీసుకుంటాము అని మనం అనుకుంటాము. యూనివర్సే మన శరీరము. మన శరీరంలో ఉన్న ప్రతి కణువు యూనివర్స్ నుంచి ఏర్పడింది కాబట్టి ఎక్కడి నుంచో కాదు. మేడం చెప్పారు కదా, మన శరీరంలోనే మన కణాలే మాట్లాడతాయి. ఆ కణాలు ఏ యూనివర్స్ నుంచి, ఏ గెలాక్సీ నుంచి, ఏ ప్లానెట్ నుంచి వస్తున్నాయో ఆ మెసేజ్లన్నీ మన కణాలే మనకే అంతర్వాణికి అందజేస్తాయి. ఎక్కడి నుంచో మెసేజ్లు పైనుంచి ఎవరో ఇస్తారు. అంతా మన శరీరంలోనే ఉంది, మన ఆత్మలోనే ఉంది. మన ఆత్మ అనేది బ్రహ్మ పదార్థం, యూనివర్స్ నుంచి వచ్చిన ఆత్మ. శరీరం అంటే యూనివర్స్ నుంచి ఏర్పడిన ప్రతి కణ నిర్మాణం. కాబట్టి మన దాంట్లో అనే అన్నీ ఉన్నాయి. మనం బయటికి వెళ్ళక్కర్లేదు, బయట ఏమి చూడక్కర్లేదు. బయట చూసిన దాన్ని కరెక్ట్ కన్నుతో, కరెక్ట్ ఆలోచనతో మనం రిసీవ్ చేసుకోవడం. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పిన వాటిల్లో? కానీ ఇంకేమైనా మీకు స్వతహాగా అలా వస్తాయా, వినిపిస్తాయా? ఇంకేమైనా డౌట్స్ మీకు ఏది అడగాలనిపిస్తుందో అది అడగండి, వస్తుంది. ఎప్పుడైతే మన ఆలోచనలన్నీ కట్టేసి సమాధి స్థితిలోకి వెళ్తామో అప్పుడు మనకు అందుతాయి. మనకి షిర్డీ బాబా బుక్లో కూడా ఉంది కదా, సమాధి స్థితికి వెళ్తే నేను ఆన్సర్స్ మీకు చెప్తానని. మీరందరూ బాబా బుక్ చదివిన వాళ్ళే ఉంటారు. నా సమాధి నుంచే నేను మీకు జవాబులు చెప్తాను అని. ఆ సమాధి ఏంటి? మన స్థితిని సమాధి స్థితి చేస్తే పరమాత్మ అనే భగవంతుడు ఇక్కడి నుంచి పలుకుతాడు. కానీ మనకు ఆ బుక్ చదివినప్పుడు అర్థం కాదు. ఎప్పుడైతే మనం సమాధి స్థితిలో ఈ జవాబులు పొందుతామో అప్పుడు ఆ బాబా రాసింది ఇదా అని మనకు అర్థమవుతుంది. నేను బాబా బుక్ ఎన్నిసార్లు పారాయణ చేశాను, ఒక ఊరికే కథ బుక్ లాగా, ఓహో అది చదివితే పుణ్యం వస్తుంది, అది చదివితే పుణ్యం వస్తుంది అంతే. ఎప్పుడైతే పత్రిసారు ధ్యానం చేసిన తర్వాత మనకి గ్రంథాలు అర్థమవుతాయి అని చెప్పారో, అప్పుడు ధ్యానం చేసిన తర్వాత నేను బుక్స్ చదివితే నాకు చాలా బాగా అర్థమవుతాయి. లలిత సహస్రనామంకి కూడా నాకు మీనింగ్ నా లోపల నుంచే వచ్చింది. లలిత సహస్ర పారాయణ చేసేవాళ్ళము, ప్రతి వారం చేసేవాళ్ళం, 40 మంది వచ్చేవాళ్ళు పారాయణకి. అప్పుడు తెలియలేదు నాకు. ఎప్పుడైతే నాకు అంతర్వాణి ఆ సమాధానం చెప్పిందో, ఓహో పారాయణ అంటే ఇది మీనింగ్ అర్థం తెలిసిపోతుంది. అలా తెలిసిపోతుంది. ఎన్నో మిరకిల్స్ మేడం. భగవంతుడు మన కళ్ళ ముందే కనిపిస్తాడు మేడం. గుడిలో విగ్రహం కూడా కదులుతుంది మనం మాట్లాడితే. ఎందుకు నచ్చలేదేమో మనం రావడము. ఇంకా అంటే ఫస్ట్ మనం అదే ఆలోచిస్తాము, ఎందుకో అనుకున్నాం. తర్వాత ఎలాగో చూసాము, కానీ లోపల ఆ తపన ఉంది. చూసాము, వెళ్ళాము, అయిపోయింది, టూర్ అయిపోయింది, మళ్ళీ చెన్నైకి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయిన తర్వాత మా మేడం ఒకరు గైడ్ చేస్తూ ఉంటారు డౌట్స్ వస్తే. ఆవిడకి ఫోన్ చేశాను, మేడం ఇలా జరిగింది ఎందుకు అని. మీ స్పందన ఆయనకి ఆనంద బాష్పాలు రాల్చింది మేడం. మిమ్మల్ని ఆయన గుర్తుపట్టారు, మీరు ఆత్మస్థితిలో ఉన్నారు ఆ టైంలో, అందుకని మీరు ఆయన స్పందనను ఆ రూపంలో చూడగలిగారు అని చెప్పారు. ఓహో రాతికి కూడా స్పందన ఉంటుందని పాటల్లోనే విన్నాం, కానీ ఇలా ఉంటుందా అని డౌట్ వచ్చింది. అలా ఒక్కొక్క మిరకిల్ మనకి జరుగుతుంది మేడం. అందరికీ కనపడిందో లేదో, ఎందుకంటే నేను చెప్తే అనిపించదని అనుకుంటారు అక్కడ, అందుకని చెప్పలేదు. మా పాపను మాత్రం అడిగాను, మా ఇద్దరికే కనిపించింది. కనపడిందో కూడా నేను ఇప్పటి వరకు అయితే వాళ్ళని అడగలేదు, ఎందుకంటే వాళ్ళంతా నాన్ మెడిటేటర్స్, వాళ్ళకి ఆ స్పందన కూడా ఉండదు, తెలియదు కూడా. ఏదో కారుతుందిలా అనుకుంటారు. కానీ మా ఇద్దరికి లోపల అలా ఉండేది అనమాట. వెళ్ళాక మేడంని అడిగితే మేడం అలా క్లియర్ చేశారు. అలా ఎన్నో మిరకిల్స్ మేడం, ఒకటి కాదు, అన్నీ మిరకిల్స్ అయిపోయి ఇప్పుడు జీవితమే ఒక ఏం చెప్తారు, ఆనందమా ఇక, లేకపోతే జీవితంలోనే మనమున్నామా, మనలో జీవితం ఉందా అన్నట్టు. ఇప్పుడు కాఫ్ ఉంది నాకు ఎలాగనే, నిజంగా నిన్నట్టు పొద్దున్న వరకు కూడా నేను బెడ్ మీద నుంచి లేవలే. కానీ వెళ్ళాలి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, దీప్తిని కలవాలి. నేను దీప్తి మేడం వచ్చారంట, కలవాలి కలవాలి. నాకు తెలీదు, నా ఒంట్లో నాకే తెలియకుండా వంట చేసి పెట్టి స్నానం చేసి అంత చేసే శక్తి నాలో వచ్చింది. 10:30కి పని అయిపోయింది, 8కి లేచాను, 10కి పని అయిపోయింది. అడిగాను వెంటనే వెళ్ళమన్నారు.
మనకు తెలియకుండానే మన లోపల మనం ఆత్మస్థితిలో ఉన్నప్పుడు మనకు ఎనర్జీ ఆ పరమాత్మ లోపల నుంచి ఇస్తారు. అదే నమ్మకం. నమ్మకం అంటే అదే కల్పిస్తారు. మనకి లోపల ఉండాలి అంతే. ఇప్పుడు నేను 2:00 వస్తానని చెప్పొచ్చాను. ఇప్పుడు ఫోన్ చేసి 4 అవుతుందంటే సరే ఓకే క్యారీ అని చెప్పారు. మన లోపల అదే మాలతి మేడం చెప్పారు, నువ్వు భయపడకు, నువ్వు ఉండు, సార్కి ఫోన్ చేసి చెప్పేసేయి అన్నారు. సరే అని ఫోన్ చేసి చెప్పాను. సరే ఆగిపో, పర్లేదులే అన్నారు. మనకి ఫస్ట్ లోపల భయం అనేది తీసేయాలి మేడం. మెయిన్ భయం అనేది తీసేయాలి. అది తీసేయటానికి ఏం లేదు మేడం. ఇప్పుడు 5th class మేడం చెప్పారు కదా, 5th class పిల్లల్ని 5th class లోపలికి మనం వెళ్ళాలి. మనం వాళ్ళ స్టేజ్కి వెళ్ళిపోవాలి. మన లోపల మనకి జ్వాల రగులుతూ ఉండాలి. ఆ జ్వాల నాపొద్దు. మనం చేసే పని మనం చేయాలి, కానీ వాళ్ళకు అనుకూలంగా ఉండాలి. ప్రేమను పంచాలి, ప్రేమను పంచాలి. వాళ్ళతో అనుకూలంగా మనం ఉండాలి, వాళ్ళని యాక్సెప్ట్ చేయాలి, వాళ్ళకి ఇష్టమైనవన్నీ చేసేయాలి. వాళ్ళు ఏది చెప్తే అది చేస్తూ, కానీ మన తపాన్ని మన జపాన్ని వదలొద్దు లోపల. 2 years అయింది మేడం నేను హైదరాబాద్కి వచ్చి ఒక్క క్లాస్కి అటెండ్ అవ్వలే. చేసి ఎందుకు? ఆయనను సింగిల్గా వదిలేసిపోతే ఆయన ఫీల్ అవుతారు, ఇంట్రెస్ట్ ఉండదు, అసలుకే మోసం వస్తుంది, ఇంకా వదిలే అంటారు. వాళ్ళతో మనం హ్యాపీగా ఉండాలి. వాళ్ళతోనూ మనము సఖ్యతగా ఉంటూ వాళ్ళ ఇష్టాలు తెలుసుకుంటూ వాళ్ళని ఆనందపరచడమే కదా మనం ధ్యానం నేర్చుకున్నామని. వాళ్ళని ఫైట్ చేస్తే ఇంకేముంటుంది మనకు వాళ్ళకు కదా. నేను ధ్యానానికి కూర్చుంటున్నా అని వాళ్ళని వదిలేసి కూర్చోకూడదు. నేను ఇవాళ ధ్యానం చేసినాను, నువ్వు 4 hours వంట చేయలేదు అని అంటే ఇంకా అక్కడ మనకు వాళ్ళకి తేడా ఏంటి? మన పని, మన కర్తవ్యం, మన డ్యూటీ మనం చేస్తూ లోపల ధ్యానం చేసుకోవాలి. అవేర్నెస్ ప్రతి నిమిషం అవేర్నెస్గా ఉండాలి. వాళ్ళని కాదని, పిల్లల్ని కాదని, ఎవరిని కాదని మనం చేయొద్దు. మనం నైబర్స్తో మాట్లాడుతున్నప్పుడు కూడా మనకు నచ్చని విషయం అయితే పక్కకు వచ్చేయాలి. వాళ్ళని కామెంట్ చేయొద్దు. అది చేయొచ్చు. 5 minutes కళ్ళు మూసుకొని హ్యాపీగా కూర్చొని రిలాక్స్ అవ్వండి. అప్పుడు జరిగే అనుభవం చెప్పండి ఈసారి నెక్స్ట్ క్లాస్లో నాకు ఎంత బాగుంటుందో ఆ అనుభవం. థాట్స్ రావు. ఆహారం తిన్నవాళ్ళందరూ ప్రేమతో ఆరోగ్యంతో ఉంటారు. మేము 15 years అయింది మేడం డాక్టర్ దగ్గరికి పోక. హలో ఫ్రెండ్స్, పిఎంసీ ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.